ఏడుకొండలపై కొలువైన కోనేటి రాయుడి దర్శనానికి వచ్చే భక్తాగ్రేసరులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. స్వామిని దర్శించుకుని తరలించాలని వచ్చే వారికి త్వరగా దర్శన భాగ్యం కలిగేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా కొన్ని సంస్కరణలు మార్పులు చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. టీటీడీ డైలివర్ కార్యక్రమంలో భాగంగా పలువురు భక్తులు విలువైన సూచనలు చేశారు. భక్తుల సేవలో తరిస్తున్న ఉద్యోగులను ప్రశంసిస్తూనే కొన్ని మార్పులు చేర్పులు సూచించారు. ఈ మేరకు వివరాలను టీటీడీ ఇవో ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలు గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతికి తరలించాలని భావిస్తున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఇవో చెప్పారు. రెండోది 10 గంటలకు బ్రేక్ దర్శనాన్ని మార్చడం వల్ల ప్రయోగాత్మకంగా ఏమైనా అకామిడేషన్ పైన భారం తగ్గుతుందేమో చూడాలి. అది కూడా సాధ్యాసాధ్య పరిశీలించి ప్రయోగాత్మకంగా అది సక్సెస్ అయితే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. కంపార్ట్మెంట్లలో రాత్రిళ్లు వేచి ఉండే సామాన్య భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు విఐపి బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామని ఈవో వెల్లడించారు. తెరటాసి మాసం 3వ శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. స్వామివారి దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాల్సిందిగా ఈవో కోరారు. అక్టోబర్ 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీవారి వైభవోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరగనున్నాయని ఈవో ధర్మారెడ్డి స్పష్టం చేశారు. సెప్టెంబర్ నెలలో తిరుమలలో నమోదైన వివరాలను వెల్లడించారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 21.12 లక్షలు, ఉండి కానుకలు 122.19 కోట్ల, లడ్డూల విక్రయము 98.74 లక్షలు, అన్నప్రసాదం స్వీకరించిన భక్తుల సంఖ్య 44.7 లక్షలు, కళ్యాణ కట్టలో తరలినాలు సమర్పించిన భక్తుల సంఖ్య 9.02 లక్షలు. డిసెంబర్ మాసంలో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ధర్మారెడ్డి స్పష్టం చేశారు.